నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. తొండపాడు రంగనాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వైవీఆర్ అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా శనివారం గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయ కమిటీ వారు, అర్చకులు పూర్ణ కుంభాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు, అర్చకులు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ యాదవ్, పామిడి ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు గురుప్రసాద్ యాదవ్, లాలూ నాయక్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అట్లా ఉండమ్మా. అట్లా ఉండమ్మా. తమిళనాడు, తెలంగాణ.